గిండియా కూటమిలో కోలాట నడుస్తోంది. ఇది సానుకూల సంకేతమా లేదంటే ప్రతికూల సంకేతమా అని మాత్రం అడగద్దు. ప్రస్తుతానికైతే కూటమిలో కోలాటం సందడి కనిపిస్తోంది. ముచ్చటగా మూడో సమావేశం నడుస్తోంది. అందులో లోగో ఆవిష్కరణలు, సీట్ల పంపకాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతలోనే ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అదేంటి, ప్రధాని అభ్యర్థి అంటే ఒక్కరే ఉంటారు కదా, మరి అభ్యర్థులేంటి అని మాత్రం అడగద్దు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది మరి ప్రధాని అభ్యర్థికి పోటీ. ఇంతకీ ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఈ సమావేశాలు, చర్చలు సరే, అందరిలోనూ ఐక్యత ఎక్కడా? వేదికపై పక్క పక్కనే కూర్చుంటున్నారు, చేతులు కలుపుతున్నారు సరే, మరి వారి వారి రాష్ట్రాల్లో ఇదే ఐక్యమత్యాన్ని కొనసాగిస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఇండియా కూటమి లక్ష్యం. ఈ కూటమిలోని ప్రతి నేత పదే పదే చెప్పేది అదే. దానికోసం రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఎన్ని శత్రుత్వాలు ఉన్నా, వాటన్నింటినీ పక్కన పెట్టి లేదంటే పక్కన పెట్టినట్టు నటిస్తూనే అంతా ఒకే వేదికపైకి చేరారు. వరుసగా ఒక్కో నగరంలో సమావేశాలు పెడుతూ వస్తున్నారు. ప్రతిపక్ష కూటమి తొలిసారిగా 7 జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమైంది. ఆ సమావేశానికి మొత్తం 16 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. అది తొలి అడుగు. ఆ తర్వాత సౌత్ను వేదికగా ఎంచుకున్నారు. జూలై 17-18 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో రెండో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 26 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. అది రెండో అడుగు. అంటే కేవలం నెల రోజులలోపే కూటమి పార్టీల సంఖ్య మరో 10కి పెరిగింది. రెండో సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టాయి. ఈ పేరుపై రచ్చ నడిచింది. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అది వేరే విషయం. ఇక ముచ్చటగా మూడో సమావేశం ముంబైలో పెట్టారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి లోగో విడుదలతో పాటు సీట్ల పంపకాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లతో కూడిన మహావికాస్ అఘాడీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి మూడో సమావేశం జరుగుతోంది. ఇండియా కూటమిలోని పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ ఉమ్మడి అజెండా అని చెబుతున్నాయి. చెప్పడానికేముంది, ఎన్నైనా చెప్పొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆచరణ వరకు వచ్చేటప్పటికీ ఈ మాటలన్నీ గాల్లో కలిసిపోతాయి. పాత వైరుధ్యాలు, శత్రుత్వాలు మళ్లీ బయటపడతాయి. అప్పుడే ప్రధాన అభ్యర్థిపై లొల్లి మొదలైంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇంకా పూర్తిస్థాయి రూపం ఏర్పడకపోయినప్పటికీ అప్పుడే ప్రధాని మావాడంటే మావాడంటూ పార్టీలు ప్రకటిస్తున్నాయి. మొన్నటికి మొన్న నితీష్, నిన్నటికి నిన్న రాహుల్ ప్రధానిగా ఉండాలని ఆయా పార్టీలు చెబుతుంటే టీఎంసీ నేతలు మాట్లాడుతూ ఆ పదవికి తగిన వారు మమతా బెనర్జీ అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చేరారు. ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కడ్ ప్రకటించడం దుమారం రేపింది. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా దేశం మొత్తానికి ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. అయితే ఈ ప్రకటనతో వెంటనే నాలుక ఖర్చుకున్న అధిష్టానం ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో కేజ్రీవాల్ లేరని మరో ప్రకటన చేసింది. తమ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కడ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని వివరణ ఇచ్చుకుంది. ఇలా ఉంది పరిస్థితి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఢీకొట్టడం అంత సులభం కాదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో వస్తున్న ఎన్నికల సర్వే ఫలితాలన్నీ ఆ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. సర్వే చేస్తున్న సంస్థలు మారుతున్నాయే కానీ ఆ సర్వే ఫలితాలు మాత్రం అస్సలు మారడం లేదు. సో మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ఆ సర్వే ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇండియా కూటమికి మింగుడు పడడం లేదు. అయినా ఇండియా కూటమికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించాలంటే ఐకమత్యం చాలా అవసరం. అయితే ఈ పార్టీ నేతలు చాలా రోజులు ఘర్షణలు పడకుండా ఉండగలరో లేదో అర్థం కావడం లేదు. కూటమికి సంబంధించి ఇంతవరకు లీడర్గా ఎవరినీ ప్రకటించలేదు. అయితే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ నేత తమ నాయకుడే కూటమికి లీడర్ అయ్యే అర్హతలు ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని అభ్యర్థి తమ లీడర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడే ఇన్ని వైరుధ్యాలు బయటపడితే ఇక చివరి వరకు అంటే ఎన్నికల వరకు ఈ పార్టీలు కలిసుంటాయా అన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. లోగోలు, వ్యూహరచనలు, సీట్ల సర్దుబాట్లు, ఓవరాల్గా కూటమికి సోషల్ మీడియా టీముల ఏర్పాట్లు ఇవన్నీ అవసరమే. కానీ అంతకన్నా ముందు ఐకమత్యం అవసరం. అది గుర్తించకపోతే ఎన్ని చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని ఇండియా కూటమిలో పార్టీలు ఎప్పుడు గుర్తిస్తాయో, దానికి తగ్గట్టుగా తమ పార్టీలో నేతలు నడుచుకునేలా ఎప్పుడు సంకేతాలిస్తాయో అప్పుడే ఇండియా ట్రాక్లో పడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుంది. కుక్క తోక వంకర, ఈ సామెత మీరు వినే ఉంటారు. మరి డ్రాగన్ తోక వంకర అన్న సామెత ఎప్పుడైనా విన్నారా? ఇది చైనాకు సరిగ్గా సరిపోతుంది.
అదే వక్రబుద్ధి అవే వంకర ఆలోచనలు మన బోర్డర్ దగ్గర ఇంకా డ్రాగన్ బుసలు కొడుతూనే ఉంది ఓవైపు పొరుగు దేశాలతో భారత్ శాంతి సంబంధాలు కోరుకుంటున్న వేళ చైనా మాత్రం దానికి భిన్నంగా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది అరుణాచల్ ఆక్సై చిన్ను కలుపుకొని చైనా మ్యాప్ ను విడుదల చేయటం మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తావిచ్చింది పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారిన వేళ ఢిల్లీలో జరిగే G20 సదస్సుకు జిన్ పింగ్ డుమ్మా కొడుతున్నారు ఇంతకీ చైనా వ్యూహం ఏంటి బోర్డర్ వివాదాల విషయంలో చైనాకు భారత్ ఎలా చెక్ పెట్టనుంది చైనా అంత వరస్ట్ కంట్రీ మరొకటి కనిపించదు ప్రపంచాన్ని ఏలాలన్న ఆలోచన ప్రపంచానికి పెద్దన కావాలన్న అత్యాశ తాము చెప్పింది అన్ని దేశాలు వినాలన్న పొలుపు ఆకాశం నేల నీరు అంత తమ ఆధీనంలోనే ఉండాలన్న వికృత ఆలోచనలు ఇవన్నీ కలిపితే అదే చైనా అవుతుంది మొదటి నుంచి చైనా మనతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది గత కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే పాకిస్తాన్ కంటే చైనానే మనకు మరింత ప్రమాదకారిగా మారింది తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది దీనికోసం బోర్డర్లో ఏకంగా గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది యుద్ధం అంటూ వస్తే ఆయుధాల రవాణాకు అనువుగా ఉండేందుకు అక్కడ రహదారులు బ్రిడ్జిల నిర్మాణం సైతం చేపడుతోంది గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న చైనా ఇప్పుడు మళ్లీ సరిహద్దుల్లో అగ్నికాజ్యం పోస్తోంది ఒక మ్యాప్ తో మంట పుట్టించింది 2023 సంవత్సరానికి సంబంధించి చైనా ఒక స్టాండర్డ్ మ్యాప్ ను రిలీజ్ చేసింది ఇదే ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది ఈ మ్యాప్ లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అక్సాయ్ చిన్ తైవాన్ దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్ లో కలిపేసింది అంతేకాదు తన భూభాగంలోని అరుణాచల ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా అందులో పేర్కొంది ఇది ఖచ్చితంగా కయ్యానికి కాలు దువ్వడమే అయితే ఈ మ్యాప్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ చైనా తీరును తీవ్రంగా తప్పు పట్టింది అయినా డ్రాగన్ వంకర బుద్ధి మారలేదు అరుణాచల ప్రదేశ్ అక్సాయ్ చిన్నను కలుపుకొని విడుదల చేసిన మ్యాప్ ను సమర్థించుకుంటూ వ్యాఖ్యలు కూడా చేసింది చైనా దీంతో భారత్ నుంచి తీవ్ర విమర్శలు వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి 2023 స్టాండర్డ్ మ్యాప్ విడుదల చట్ట ప్రకారం జరిగిందనట ఇది చైనా విదేశాంగ శాఖ వంకర వాదన ఇది చైనా సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధారణ ప్రక్రియ మాత్రమేనట అంతేకాదు ఈ మ్యాప్లో ఉన్న ప్రాంతాలను సంబంధిత వర్గాలు నిష్పక్షపాతంగా పరిగణిస్తాయని దీన్ని ఎవరూ అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ తలపొగురు మాటలు మాట్లాడింది దశాబ్దాల కాలంగా సరిహద్దు విషయంలో ఇండియాపై చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది తాజాగా విడుదల చేసిన మ్యాప్ కూడా ఈ కవ్వింపు చర్యలో భాగమే అయితే చైనాకు ఇలా ఆధారాలు లేకుండా మ్యాప్లను విడుదల చేసే అలవాటు ఉంది గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడింది అసంబద్ధ వాదనలు చేస్తూ ఇతర దేశాలకు చెందిన భూభాగాలు తమవని చెప్పుకోవడం చైనాకు బాగా అలవాటు అయితే G20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది September 9-10 తేదీల్లో ఢిల్లీలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది అయితే ఇలాంటి సమయంలో భారత్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ వస్తున్నారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయన రావడం లేదనే సమాధానమే వినిపిస్తోంది ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ క్యాంగ్ రావచ్చన్న ప్రచారం జరుగుతోంది భారత్ చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగవచ్చన్న విశ్లేషణలు తెరపైకొచ్చిన వేళ మ్యాప్ వివాదం అంతలోనే జిన్పింగ్ ఈ సమావేశానికి రావడం లేదన్న సంకేతాలు అందాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణతో ఇరు దేశాల మధ్య వైరం మరింత ముదిరింది ఈ ఘటనలో ఏకంగా 20 మంది భారత జవాన్లు అమరుడయ్యారు పాక్ లాంటి దేశాలను పక్కన పెడితే యావత్ ప్రపంచం చైనా చర్యను తీవ్రంగా ఖండించింది ఈ ఘటన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి ఆ తర్వాత కూడా సరిహద్దుల్లో చిన్న పెద్ద ఘర్షణలు జరిగాయి వీటిని తగ్గించడంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయినా ఎప్పటికప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఇప్పుడు ఇది కూడా చాలదన్నట్టు ఓవైపు మన దేశంలో G20 సదస్సుకు ఏర్పాట్లు జరుగుతుంటే అటు చైనా మన భూభాగాలను కలుపుతూ ఒక మ్యాప్ను రూపొందించి అగ్నికి ఆజ్యం పోసింది తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ జిన్పింగ్ కాసేపు మాట్లాడుకున్నారు అక్కడే వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ ఉంటుందని వార్తలు వచ్చినా అది జరగలేదు అయితే ఇండియాలో G20 శిఖరాగ్ర సమావేశంలో అది జరుగుతుందని భావించినా దానికి జిన్పింగ్ డుమ్మా కొడుతున్నారు నిజానికి ఇలాంటి శాంతి చర్చలు చైనాకు అస్సలిష్టం లేదు కయ్యానికి కాలు దువ్వడమే చైనాకు ఇష్టం ఏదేమైనా భారత్ కూడా చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే పనిలో పడింది ఒకటి కాదు రెండు కాదు 12 అవును 12 సినిమాలు రిలీజ్ కు రెడీ అంటున్నాయి అందులో కొన్ని ఆల్రెడీ థియేటర్ దగ్గర సందడి చేయటం మొదలు పెట్టాయి ఈ సెప్టెంబర్ నెల సినీ అభిమానులకు పండుగే పండుగ
మా స్టైల్లో చెప్పాలంటే ఇది మాస్ జాతర. ఇందులో కేవలం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలే కాదు, ఓటీటీలో సందడి చేసే సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ సెప్టెంబర్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏంటి? ఏ సినిమాకి ఆడియన్స్లో క్రేజ్ ఎక్కువగా ఉంది? సాధారణంగా ఫ్రైడే అంటే థియేటర్ దగ్గర సినిమా పండుగ కనిపిస్తుంది, కానీ ఈసారి నెల మొత్తం సినిమా జాతర దుమ్మురేపనుంది. వీకెండ్ వస్తే చాలు, థియేటర్ల వైపు చూసేవారికి ఈ నెలంతా పండగే పండగ. ఈ నెలలో వరుసగా సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఇందులో చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు చాలానే ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆపిల్ బ్యూటీ సమంత నటిస్తున్న మూవీ ఖుషి కూడా ఉంది. ఇది ఇప్పటికే రిలీజ్ అయింది, థియేటర్ల దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాకు థియేట్రికల్ డీల్స్ ద్వారా 60 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్. నాన్ థియేట్రికల్ వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. దీంతో పాటు తమిళంలో యోగిబాబు లక్కీ మ్యాన్, నటుడు శరత్ కుమార్, అమితాష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పరం పొరుల్, బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మిస్టరీ ఆఫ్ టాటూ, ఈ సినిమాలన్నీ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నది సెప్టెంబర్ 1 వీక్ సినీ జాతర. ఇక సెకండ్ వీక్ లో రిలీజ్కు రెడీ అంటున్న సినిమాలు చాలానే ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సిన టాలీవుడ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోరు శెట్టి. ఈ కామెడీ ఎంటర్టైనర్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి స్క్రీన్ పై కనిపిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజున ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు బాలీవుడ్ బాద్షా రెడీ అవుతున్నాడు. పఠాన్ మూవీతో ఆలిండియా రికార్డు బ్రేక్ చేసిన షారూఖ్ సెప్టెంబర్ 7 జవాన్ గా వస్తున్నాడు. అట్లీ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా దీపికా గెస్ట్ రోల్ చేస్తోంది. విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్ నటులు ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. దీంతో పాటు ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8 నూడిల్స్, అంగరాగం లాంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు క్యూ కట్టాయి. ఇక సెప్టెంబర్ 15 టాలీవుడ్ థియేటర్లలో మాసు జాతర షురూ కానుంది. బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న మరో పాన్ మసాలా మూవీ స్కంద, ఇది సెప్టెంబర్ 15 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీస్ కంద మూవీని డీ కొట్టేందుకు సెప్టెంబర్ 15 రాఘవ లారెన్స్ వస్తున్నాడు. చంద్రముఖి 2 ఇదే రోజు రిలీజ్ కానుంది. రజనీకాంత్ చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో చంద్రముఖి 2 మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. అలాగే ఇదే రోజున స్కంద చంద్రముఖి 2 పోటీగా విశాల హీరోగా నటించిన మార్క్ ఆంటోని అనే పాన్ ఇండియా మూవీ కూడా వస్తోంది. ఇక సెప్టెంబర్ 28 డైనోసార్ ఎంట్రీ ఇస్తున్నాడు. సెప్టెంబర్ నెల మొత్తం రిలీజ్ అయిన సినిమాల రికార్డులన్నీ డైనోసార్ ఎంట్రీతో చెల్లా చెదురు కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్లో మోస్ట్ అవైటెడ్ మూవీ కూడా అది. అది మరేదో కాదు, సలార్. ప్రశాంత్ నేని తెరకెక్కించిన సలార్ సెప్టెంబర్ 28 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. సలార్ సినిమా దాదాపు 5,000 థియేటర్స్ లో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే సెప్టెంబర్ 28 కశ్మీర్ ఫైల్స్ తో రికార్డు సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి సినిమా పుట్టొస్తోంది. అది యాక్షన్ వార్. ఇది సలార్ కు పోటీ కాకపోయినా ఈ సినిమాపై అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఇలా సెప్టెంబర్ నెల మొత్తం సినిమాల జాతరే జాతర. ఇది వాటి కరెంట్ అఫైర్స్.